నమస్కారం, వెల్కమ్ టు జీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సత్తెనపల్లి రోడ్ డిఎస్ఏ స్టేడియంలో ముగిసిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, విజేతలకు బహుమతులు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరియు మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం. స్థానిక ఎస్కేఆర్బిఆర్ కళాశాల నందు ఎంఈఓ ఆధ్వర్యంలో అమ్మఒడి పథకం మీద అవగాహన సదస్సు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు జెండా ఆవిష్కరణ. సత్తెనపల్లి రోడ్డులోని డిఎస్ఏ స్టేడియం ఆవరణలో గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శన పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. రెండు పళ్ల విభాగంలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా రెండెడ్ల జతలు సమాన దూరం లాగి నిలిచాయి. అందులో గుంటూరు ఎన్జీఓ కాలనీకి చెందిన పిడపర్తి శ్రీనివాసరెడ్డి, బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంకి చెందిన బతుకూరి సుబ్బారెడ్డి, చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోత శ్రీషా చౌదరి, శివకృష్ణ చౌదరి, ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఏరువ శ్రీనివాసరెడ్డి జట్ల జతలున్నాయి. ద్వితీయ బహుమతిని సత్తెనపల్లి నందిగం మండలం నందిగంకు చెందిన కంచెల్ల శిరీష, ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంకు చెందిన లేఖనా చౌదరి ఎడ్ల జత గెలుచుకున్నాయి. విజేతలకు డాక్టర్లు గజ్జల బ్రహ్మారెడ్డి, ఓరుగంటి శేషిరెడ్డి, కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ యజ్ఞనారాయణ రెడ్డి, శనివారపు హనిమిరెడ్డి బహుమతులు అందజేశారు. నిర్వాహకులు కనక పుల్లారెడ్డి, వంపుగుడి జాన్, రవీంద్రారెడ్డి, రమేష్, రవీంద్ర, సీతయ్య, వెంకట్రావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో అమరావతి రాజధానికి మద్దతుగా నిరోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ కు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ అమరావతిని రక్షించుకొని తీరుతామన్నారు. గత 7 నెలలుగా రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డాక్టర్ అరవింద్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, పులిమి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో దాదాపు 38 రోజుల నుంచి కూడా మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అలజడిలో ఉంది. మనం అందరం కూడా ధర్నాలు చేసి అదే విధంగా నిరాహార దీక్షలు చేసి ఈ అమరావతిని రాజధాని రక్షించుకుందాం అనే కార్యక్రమంలో నాయకులు, అదే విధంగా రాష్ట్ర ప్రజలు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా బజార్లోకి వచ్చి ధర్నాలు చేస్తూ ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది అన్నమాట. ఇటువంటి కార్యక్రమంలో అమరావతి రాజధానిని మార్చాలని అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అటువంటి బిల్లుని ఎమ్మెల్సీ మండలి శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో మండలి శాసనసభలో మనం గెలవడం జరిగింది. ఎందుకంటే మండలి చైర్మన్ గారు షరీఫ్ మహమ్మద్ గారు ఎంతో కష్టపడి అందరికీ వివరించి ఈ రాజధాని మార్చే కార్యక్రమాన్ని ఈ బిల్లును ఆపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కానీ, పెద్దలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి కష్టపడి ఈ బిల్లుని మండలిలో ఆపడం జరిగింది అన్నమాట. ఒక హీరో ఆఫ్ ద డే మన షరీఫ్ మహమ్మద్ గారు, మండలి చైర్మన్ గారు వారే హీరో ఆఫ్ ద డే అయ్యారు. ఇటువంటి మంచి మనిషి మనకు దొరకటం మన ముస్లిం నేత
మనకు ఉన్నట్టు మన అదృష్టం అలాగే పైనుంచి ఇక్కడికి పంపించి ఈ రాజధాని ఆపడానికి ఆయన పంపించారేమని ప్రజలందరూ కొనియాడుతూ ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మన అంబేద్కర్ గారికి అదేవిధంగా మహమ్మద్ షరీఫ్ గారికి కూడా పాలాభిషేకం చేసుకొని మా కృతజ్ఞత తెలియజేసుకున్నాము. ఈ కార్యక్రమానికి పాలాభిషేకానికి వచ్చిన మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. స్థానిక ఎస్కేఆర్బిఆర్ కళాశాల నందు సెమినార్ హాల్లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల వారికి యుడైస్ ప్లస్ జగనన్న అమ్మఒడి పథకం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నరసరావుపేట మండలానికి చెందిన 225 పాఠశాలల నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జ్యోతి కిరణ్ తదితర విద్యా సంస్థల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా రేపు శంకర భారతిపురం హై స్కూల్ నందు ఓటు హక్కు మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీలో గెలుపొందిన వారు రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్డీఓ ఎంఆర్ఓ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని ఎంఈఓ జ్యోతి కిరణ్ తెలియజేశారు. కాబట్టి వాళ్ళకి ఒక కాంపిటీషన్స్ పెట్టి రేపు 26వ తారీఖు వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కూడా అక్కడ ఏమనుకోకుండా హెచ్చరిక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండలంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి యుడెస్ మీద మీటింగ్ జరుగుతుంది. అది మన యుడెస్ అంటే ఇదివరకు పాతది యుడెస్ అంటారు, కొత్తగా యుడెస్ ప్లస్ అని చెప్పేసి వచ్చింది. దాంట్లో స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం స్కూల్కి సంబంధించి కూడా అప్డేషన్ ఎప్పటికప్పుడు కూడా దాంట్లో ఎంటర్ చేసి మనం పైకి పంపించినట్లయితే నెక్స్ట్ ఇయర్కి అవి మన ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటుంది. కొత్త కొత్త బిల్డింగ్స్ రావటం కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, అట్లాగే చైర్స్ టేబుల్స్ పిల్లలకు సంబంధించిన అన్నీ కూడా దానికి సంబంధించి గవర్నమెంట్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన మీటింగ్ ఈరోజు జరుగుతుంది. అలాగే అమ్మఒడి అనేది ఇంకా దాని మీద చాలామంది మాకు రాలేదని చెప్పేసి కరెంటు బిల్స్ అని లేదంటే రేషన్ కార్డ్స్ అని రాలేదని చెప్పేసి చాలామంది వస్తున్నారు. అట్లాగే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా మాకు బ్యాంకులో అకౌంట్ డబ్బులు రావట్లేదని చెప్పుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయండి. అది ఎడిట్ అవుతుంది, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు హెచ్ఎంఎల్కి. హెచ్ఎంఎల్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్ళి దాన్ని స్కాన్ చేసి తీపించుకుంటే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. పట్టణంలోని వాసవి డిగ్రీ కళాశాలలో హైదరాబాద్కు చెందిన హెట్రో కంపెనీ వారు 24వ తేదీ శుక్రవారం కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలకు 2018-19 2020 సంవత్సరాలలో డిగ్రీ ఎంపీసీ బీజెడ్సీ లేదా పీజీ ఎంఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన లేదా చదువుతున్న విద్యార్థులు హాజరవగలరని తెలిపారు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా జరుగును. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటాతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరవ్వాలని కళాశాల డైరెక్టర్ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ ఏవిఎస్ రత్నకుమారి పేర్కొన్నారు. స్థానిక నరసరావుపేటలోని వాసవి డిగ్రీ కళాశాలలో రేపు అనగా 24వ తారీఖు ఈ మంత్ లో మేము ఒక పూల్ క్యాంపస్ డ్రైవ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి దాని కంపెనీ పేరు హెట్రో. హెట్రో కంపెనీ వారిని మా వాసవి డిగ్రీ కాలేజీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కంపెనీకి వచ్చేసి ఎవరైనా సరే ఎవరు ఎలిజిబుల్ అంటే కెమిస్ట్రీ కంప్లీట్ అంటే బీఎస్సీలో వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అలాగే బీజెడ్సీ బోటనీ జువాలజీ కెమిస్ట్రీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడాను ఎలిజిబుల్ ఈ కంపెనీకి అటెండ్ అవ్వడానికి. సో దీనిలో కంపెనీ వారు ఇంకొక ప్రాసెస్ ఏం చెప్పారు అంటే 2018వ సంవత్సరం నుంచి 2018 కానీ 19-20 ఈ 3 సంవత్సరాలలో డిగ్రీని కంప్లీట్ చేసినటువంటి ఏ విద్యార్థిని విద్యార్థులైనా ఈ హెంట్రో కంపెనీ అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే 2020 సంవత్సరంలో కంప్లీట్ చేసేటటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు కూడా ఏ కాలేజీ వారైనా మా కాలేజీకి వచ్చి ఈ హెంట్రో కంపెనీ ఇంటర్వ్యూని అటెండ్ చేయొచ్చు.
పాస్ అయిన వాళ్ళైనా పర్వాలేదు, పాస్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళైనా పర్వాలేదు, 2018 నుంచి 2020 పాస్డ్ అవుట్ పాసింగ్ ఈ ఇద్దరు కూడాను ఈ కంపెనీ అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్సే. ముఖ్యంగా ఏంటంటే హైడ్రో కంపెనీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కాబట్టి బీఎస్సీలో ఉన్నటువంటి ఎంపీసీ బీచెట్స్ అలాగే ఎంఎస్సీలో కెమిస్ట్రీ చదివినటువంటి విద్యార్థులు ఎలిజిబుల్. సో ఈ హైడ్రో కంపెనీకి వచ్చేసి ఎక్కడ జాబ్ లొకేషన్స్ వర్కింగ్ లొకేషన్స్ హైదరాబాదు వైజాగ్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేటలో కానీ పక్కన చదువుకుంటున్నటువంటి థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. శాసన మండలిలో చైర్మన్ మహమ్మద్ షరీఫ్ ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అవమానించడం తగదని టీడీపీ లీగల్ సెల్ నాయకులు అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో న్యాయవాదులు రజాక్ ప్రసాద్, సీతారామాంజనేయులు, చక్రపాణి, రాధిక, విజయలక్ష్మి మాట్లాడారు. చైర్మన్ కు రాజ్యాంగంతో పాటు చట్టం కూడా పూర్తిగా తెలుసన్నారు. చట్ట సభలపై ప్రజలకు ఎంతో గౌరవం ఉందని, ప్రజాప్రతినిధులకు మాత్రం లేకపోవడం శోచనీయమన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల భాష సక్రమంగా లేదన్నారు. పోడియం వద్ద గొడవ చేయడం తగదన్నారు. సిఆర్డీఏ అమరావతి రాజధానిపై ఎంతో సహనంతో స్పీకర్ వ్యవహరించారన్నారు. మండలిలో స్పీకర్ను అవమానించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. పట్టణంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత పాఠశాల నందు విభిన్న ప్రతిభావంతుల కోసం మండలంలోని అందరికీ ఉచితంగా ప్రతి సోమ గురువారాలలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సహకారంతో ఫిజియోథెరపీ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని భవిత పాఠశాల ఇన్ఛార్జ్ తెలిపారు. ఈ సదవకాశాన్ని మండలంలోని అందరూ వినియోగించుకోవాలని కోరారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మన నర్సరావుపేటలోని భవిత సెంటర్ నందు ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించబడుతుంది. మామూలుగా ఇది ప్రతి సోమవారం మన సర్వశిక్ష అభియాన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి అదనంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం గురువారం కూడా ఉచితంగా ఫిజియోథెరపీ క్యాంపు 2 రోజులు జరపబడుతుంది. దీన్ని మన నర్సరావుపేట ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. భవిత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల కొరకు మండలంలోని అందరు విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల్లో భాగంగా ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఇంతకుముందు ఇది వారంలో ఒక్కరోజు మాత్రమే జరిగింది. ఇప్పుడు సోమవారం మరియు గురువారం 2 రోజులు చొప్పున శాసనసభ్యులైనటువంటి గౌరవనీయ శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నట్టు అందరూ వికలాంగులైనటువంటి పిల్లల తల్లిదండ్రులకి మా విన్నపం ఏంటి అంటే, దయచేసి ఈ సేవల్ని వినియోగించుకోండి, పిల్లల్ని తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాను. జనవరి 24వ తేదీ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా స్థానిక నవోదయ నగర్ 22, 23, 24 వార్డుల్లో అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని మహిళలందరికీ అవగాహన కల్పించి ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు నిషేధించాలని వారు కోరారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆడపిల్లల్ని రక్షిద్దాం. నా పేరు ప్రమీల సార్, నవోదయ నగర్. రేపు 24వ తారీఖు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళకి అవగాహన కల్పించున్నాం సార్. ఆడపిల్ల రేపు ఇవాళ ప్రోగ్రాము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం సందర్భంగా అందరికీ అవగాహన కల్పించున్నాము. ఆడపిల్లల్ని రక్షిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం సార్. భ్రూణహత్యలు బాలిక వివాహాలు తగ్గించాలని అందరికీ అవగాహన కల్పించున్నాము.
మధ్య 181 గురించి కూడా అవగాహన కల్పించున్నాము. ఆడపిల్లల హెల్ప్ లైన్ అదే మాల్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గురించి కూడా అవగాహన కల్పించున్నాము. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తామని ప్రతిజ్ఞిస్తున్నాము. మద్రాసులో సిఐటియు అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు శిలార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు జెండా ఆవిష్కరణ నిర్వహిస్తూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. సిఐటియు కార్మికులకు కనీస అవసరాల నిమిత్తం కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసే సంఘం సిఐటియు అని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మద్రాసులో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. వాటిని జయప్రదం చేయాలని ఈరోజు నసరాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాని ఆవిష్కరించడం జరిగింది. సిఐటియు కార్మికుల పక్షాన నికరంగా నిలబడి పనిచేస్తున్న సంఘం కార్మికులందరికీ కనీస అవసరాలు సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలని చెప్పేసి, ప్రభుత్వ రంగం ఉండడం ద్వారానే అభివృద్ధి జరిగిందని చెప్పేసి కోరుకుంటూ వాటి కోసం కృషి చేస్తున్న సంఘం, ఇటువంటి సంఘం మహాసభలు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మద్రాసు నగరంలో జరుగుతున్నాయి. వాటికి ఆరంభ సూచికంగా రాష్ట్రం మొత్తం ఈరోజు సిఐటు జెండాలను ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే కనీస వేతనం 21,000 ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ చెప్పినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం చాలా శోచనీయం. 21,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే పార్లమెంట్లో ఏవైతే 44 కార్మిక చట్టాన్ని 4 కార్మిక కోడ్లుగా మారుస్తూ చట్టం చేశారో ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ మహాసభల్లో తీర్మానం చేయబోతున్నారు. ఇటువంటి 15 రకాల తీర్మానాలు కార్మిక పక్షం మీద అనుకూలంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్తెనపల్లి రోడ్ డిఎస్ఏ స్టేడియంలో ముగిసిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు విజేతలకు బహుమతులు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరియు మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ చిత్రపటానికి పాదాభిషేకం. స్థానిక ఎస్కేఆర్బిఆర్ కళాశాల నందు ఎంఈఓ ఆధ్వర్యంలో అమ్మఒడి పథకం మీద అవగాహన సదస్సు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు జెండా ఆవిష్కరణ. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.